ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అంతమైపోయి మరొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అత్యంత పారదర్శకంగా అవినీతి రహితంగా ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానాలు మేనిఫెస్టోలో చేశారో వాటినన్నిటినీ అమలు చేసే విధంగా పరిపాలన ముందుకు సాగుతూ ఉన్నది. అత్యంత జనరంజకంగా ఈ పరిపాలన 100 రోజులు సాగింది. ఇక ముందు కూడా అత్యంత జనరంజకంగా ఈ పరిపాలన చేయాలని చిత్తశుద్ధిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నది. అనేకమైనటువంటి నిర్ణయాలు, 19 బిల్లుల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లులకు చట్టరూపాన్ని తీసుకొచ్చి అవి అమలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఒక శాశ్వతంగా బీసీ కమిషన్ అయితేనేమి, నామినేటెడ్ పదవుల్లోనూ కాంట్రాక్టుల్లోనూ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, మహిళలకు 50% ఇచ్చేటటువంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని అమలు చేసే కార్యక్రమంలో ముందుకు వెళుతున్నాం. స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలనేటువంటి దృఢ చింతనతో చట్టాలు చేశాం. 4 లక్షలకు పైచిలుగ్గా ఉద్యోగాలు క్రియేట్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇది బహుశా ఈ మధ్యకాలంలో ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఒక మంచి పనిని ఈ ప్రభుత్వం చేపట్టింది. దానిలో 130,000 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదిక మీద ఇవ్వటం జరిగింది. వీటన్నిటికన్నా మించి ఎంతోమంది సామాజికవేత్తలు, ఉద్యమకారులు కలలుగన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నది. అదేమిటంటే మద్యపాన నిషేధం. మద్యపానాన్ని నిషేధించాలని, తద్వారా సమాజంలో ఉన్న రుగ్మతలను తీసివేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. దశల వారీగా మద్యపానాన్ని నిషేధం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రభుత్వమే మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా 100 రోజుల పాటు అనేకమైన పునాదులు మంచి కార్యక్రమాల కోసం వేసి మేము ముందుకు సాగుతూ ఉంటే 100 రోజులు పూర్తయిన సందర్భంగా పాపం చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకాన్ని వేశారు. ఒక 4 పేజీల పుస్తకాన్ని వేసి ప్రజలకు రిలీజ్ చేశారు. దానిలో అన్నీ కూడా ఏవేవో రాశారు. దానికి తోడు మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధిపతి, వారు 33 పేజీల పుస్తకాన్ని వేశారు. అధ్యయనం చేసి ఒక నివేదికనిచ్చారు. నేను చూశా వారి మేనిఫెస్టో మాత్రం 22 పేజీలే ఉంది. జనసేన మేనిఫెస్టో మా మీద అధ్యయనం చేసింది మాత్రం 33 పేజీలు చేశారు. ఈ రెండు చదవడానికి ప్రయత్నం చేశాం. ప్రయత్నం చేస్తే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్లుప్తంగా రాశారో అవే విషయాలను కాస్త ఎలాబొరేట్గా మన పవన్ కళ్యాణ్ గారు నివేదికలో చెప్పారు. బహుశా ఓ విధంగా ఈ రెండు చదివితే ఇద్దరు కలిసి కూర్చుని రాశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముందు బెంచ్లో కూర్చుని రాస్తుంటే వెనక బెంచ్లో పవన్ కళ్యాణ్ గారు కూర్చుని చూసి కాపీ కొట్టి రాశాడా అనేటువంటి పద్ధతుల్లో ఈ రెండు పుస్తకాలు జరిగాయి. నేను అడుగుతా ఉన్నా, పాపం ఈ పుస్తకాలు మాకు సర్టిఫికెట్ లాంటివి, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు,
మాకేమన్నా మంచి సర్టిఫికెట్లు ఇస్తారా వాళ్ళు? 100 సంవత్సరాలు కాదు, 100 రోజులు కాదు, 100 సంవత్సరాలు మేము పరిపాలన చేసినా మాకు వారు ఏమి మంచి సర్టిఫికెట్లు ఇస్తారని మేము ఆశించలేదు. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారేనో, చంద్రబాబు నాయుడు గారు ఇది అద్భుతంగా లేదు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఉంది అని అంటాడేనో ఎవ్వరు అనుకోరు. కానీ వారు కష్టపడి మాకు సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సర్టిఫికెట్లు మాకు పెద్దగా ఏదో చూసి అలా పడేస్తాం తప్ప మాకు కావాల్సింది వీరి సర్టిఫికెట్లు కాదు, వీరి అధ్యయనాలు కాదు, మాకు కావాల్సింది ప్రజల యొక్క సర్టిఫికెట్లు. ప్రజలు మా గురించి ఏమనుకుంటున్నారు ప్రతి క్షణం ఆలోచించే కార్యక్రమం మేము చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ఏర్పడినటువంటి క్షుద్ర కూటములు ఉన్నాయి, దుష్టకూటములు, అవన్నీ మళ్ళా కలిసి వీరంగం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 2-3 సందర్భాల్లో ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు అదే మాట, మద్య నిషేధం అని చెప్పి మద్యం ఆదాయాన్ని పెంచేటటువంటి ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అని తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా నాకు అర్థం కాల. ఇద్దరు కూడబలుకులు మాట్లాడినా వాస్తవాలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలన్న మనం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఆదాయం పెరిగిందట. నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు బెల్ట్ షాపులు అపూర్వంగా నడిపాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దశల వారీగా మద్యాన్ని నిషేధం చేస్తాను అని చెప్పి ఒక్క బెల్ట్ షాపు లేకోకుండా నివారించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. మద్యం అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. తెలుసుకుని మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఒకసారి కనుక్కోమని మనవి చేస్తున్నా. 14% మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ 14% తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందంటే బెల్ట్ షాపులు తీసేశాం. బెల్ట్ షాపులు తీసేసిన తర్వాత మద్యం వాడకాలు 14% తగ్గాయి. ఈ 14%తో ఆగాం, నెక్స్ట్ ఇయర్ 28% చేస్తాం, 50% చేస్తాం, 10%కి కుదించేటటువంటి ఒక కార్యక్రమాన్ని దశల వారీగా మేము చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రధాన అపోజిషన్ కాబట్టి ఆయన చేతిలోంచి మేము పవర్ తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని క్రిటిసైజ్ పద్దానికి క్రిటిసైజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరెందుకు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు? మేము ఈ విధంగా ఎవ్వరూ చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని చేసి దాన్ని అమలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే మమ్మల్ని పొగడపోతే పొగడపోయారు. ఈ రకంగా మాట్లాడడం సమంజసమేనా నేను అడుగుతా ఉన్నా. మీరు పారదర్శకత గురించి, సమాజం గురించి బయటకు వచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు చెప్తారు. నేను నాకు తెలియక అడుగుతున్నాను ఒక మాట, మీరు కూడా ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నా. ఒక రాజకీయ పార్టీ పుట్టింది అంటే రాజకీయ పార్టీ పుట్టి పెరిగి ఏం చేస్తుంది? పుట్టి పెరిగి ప్రజల చెంతకు వెళ్ళి తన సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పి ఆ దేశంలోనో ఆ సమాజంలోనో అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటుంది. అది ఏదైనా ఒక రాజకీయ పార్టీ అనుకునేటువంటి లక్షణం. కానీ చిత్రమైన విషయం ఏంటంటే ఈ జనసేన అనే రాజకీయ పార్టీ ఏమనుకుంటుందంటే ఎవరినో అధికారంలోకి తీసుకురావడానికి, ఎవరినో ఓడించడానికి పుట్టి పెరిగి అదే బాటలో పోతూ ఉంటే ఎవరు మిమ్మల్ని లెక్క చేస్తారు చెప్పండి? మీరు అధికారంలోకి రావాలని, మీరు స్వయం ప్రకాశితంగా ఉండాలని మీరే కోరుకోకపోతే ఎవరి వెలుగునో చూసుకొని ఆ వెలుగులో బ్రతకాలనుకునేటువంటి పద్ధతుల్లో రాజకీయ పార్టీలు నడుపుకుంటే ప్రజలు క్షమించరని మనం చేస్తున్నా. అలాంటి పార్టీల యొక్క సర్టిఫికెట్లు 33 పేజీలైనా 43 పేజీలైనా ఎవరు లెక్క చేస్తారు? ప్రజలు ఏమనుకుంటున్నారనేదే ప్రధానమైన ఉద్దేశంతో మేము ముందుకు సాగుతాం తప్ప మీలాంటి సర్టిఫికెట్లు తీసుకొచ్చి చేసేటువంటి కార్యక్రమాలు మేము చేయబోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో కాపులు ఓట్లు 4 చీలుస్తారని
మిమ్మల్ని ఎంకరేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మీరు రాజకీయాల్లోకి వచ్చి అదే రకంగా మీరు పడవ నడుపుకుంటూ పోతూ ఉంటే ఏమంత సమంజసంగా ఉంటుంది? ధర్మాన్ని న్యాయాన్ని పాటించే విధంగా మీరు విమర్శలు చేస్తే ఆ విమర్శలను మేము చూడటానికి ప్రయత్నం చేస్తాం, వాటిని తీసుకొని ఆ సలహాలను తీసుకొని ముందుకు సాగేటటువంటి ప్రయత్నం చేస్తాం అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము ఇంతకుముందు గతంలో కూడా చెప్పాం, రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టుగా తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా 10 తలలు ఉన్నాయి. అవన్నీ మాట్లాడుతున్నాయి ఇవాళ. ఒక్క 100 రోజులు అధికారంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమిటి అలా ఉడికిపోతున్నా నాకు అర్థం కాలేదు. 100 రోజులు అధికారంలో లేకపోయేసరికి బెంబేలెత్తిపోతున్నాడు, గందరగోళ పడిపోతున్నారు. నాకు అర్థం కానటువంటి అంశం నేను అడుగుతా ఉన్నా, ఏం చంద్రబాబు నాయుడు గారు పల్లెల్లో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని మొన్న చలో ఆత్మకూర అనే కార్యక్రమాన్ని పెట్టారు, సిగ్గేమి లేదా మీకు? ఒక డర్టీ పాలిటిక్స్ ఆడుతున్నారు ఇవాళ మీరు రాష్ట్రంలో. పలనాడులో ఏ విధమైనటువంటి ఫ్యాక్షనిజము లేదు. ఇక్కడ చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, దాన్ని పట్టుకొని నీకు అధికారం పోయింది కదా అనేటువంటి దుఃఖంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనే కార్యక్రమంలోకి మీరు పెడుతున్నారు. పులివెందుల పంచాయతీ అట, 1కి 2 సార్లు 2కి 3 సార్లు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పంచాయతీ చేస్తున్నాడని ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో గ్రూపు తగాదాలు పెట్టి రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన చేయడం ద్వారా, నీతివంతమైన పరిపాలన చేయడం ద్వారా ప్రజలకు రక్షణగా ఉండేటటువంటి ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాలు మేము చేయాలని అనుకుంటున్నాం తప్ప పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వాణ్ణి తొక్కేసి, పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వీణ్ణి తొక్కేసి, అక్కడ కమిషన్లు తీసుకుని ఇక్కడ కమిషన్లు తీసుకుని బాగుపడాలనేటువంటి ఉద్దేశంలో నీవు చేసినట్టుగా చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని మనం చేస్తున్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు, మీరు టిక్కెట్ ఇచ్చారు, మీరు గెలిపించారు, స్పీకర్గా మీరు ఆయన అపాయింట్ చేశారు. ఒక స్పీకర్ అసెంబ్లీ యొక్క ఫర్నిచర్ని తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే పోలీసులు వెళ్ళి అసెంబ్లీ స్టాఫ్ వెళ్ళి రికవర్ చేసుకొని తీసుకొస్తే మీకు సిగ్గు అనిపించడం లేదా? కోడెల శివప్రసాద్కు మాత్రమే సిగ్గుపడాలా? ఇది చూసి కోడెల శివప్రసాద్ గుండె జబ్బు వచ్చిందే, మీకేమి రాలేదే, అంటే మీకేం సంబంధం లేదా? దానికి క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత కోడెల శివప్రసాద్ తరపున మీకు లేదా ఉందా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. అంతేకాదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి 30 కంప్యూటర్లని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం పెడితే కోడెల శివప్రసాద్, కోడెల శివప్రసాద్ గారు అబ్బాయి ఇద్దరు తీసుకుపోయి అమ్ముకుని కార్యక్రమం చేస్తే అవన్నీ కూడా రికవర్ చేసేటువంటి పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీ అధినేతగా మీకు సిగ్గుగా లేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్ గారు చివరికి కోర్టులో విచారణ జరిగి ప్రైమాఫేసీ కేసు ఉందని భావించి సిబిఐ ఎంక్వైరీ వేసుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెబితే ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్ మీద ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్, కోడెల శివప్రసాద్, లేకపోతే పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ దొంగలుగా వ్యవహరిస్తే పెద్ద దొంగవు నువ్వు కదా ముఠాకి, నీకు బాధ్యత లేదా? నేను మనవి చేస్తున్నా, నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ దొంగల ముఠా చేసినటువంటి ఘోరానికి క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది. కోడెల శివప్రసాద్ గారి బదులు, ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్ బదులు, అదేవిధంగా ఈ దొంగల బదులు నువ్వు క్షమాపణ చెప్పకోకుండా పల్నాడు గురించి మాట్లాడతావేమి నాకు అర్థం కాదు. పల్నాడు గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేదని మనం చేస్తున్నాం. పల్నాడులో అరాచకాన్ని సృష్టించింది మీరు, పల్నాడులో అవినీతిని సృష్టించింది మీరు, ఈ దేశాన్ని దోచుకున్నది మీరు. దోచుకొని దుంపదగ నాకు అర్థం కాలేదు. 100 రోజుల పాటు దోచుకోలేకపోయేటప్పటికీ నీకు నీ కాంట్రాక్టర్లకి పిచ్చెక్కిపోయి ఏదేదో గందరగోళం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, చిత్తశుద్ధితో మేము పరిపాలన చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి రహితమైన పరిపాలన కావాలని మేము కోరుకుంటున్నాం. మా టైంలో అవినీతి జరగకూడదని మేము ఘంటాపథంగా చెప్తున్నాం, మీ టైంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని కూడా చెప్తున్నాం. అది చూసి భయపడిపోతున్నారు. అమ్మో, వీళ్ళు అవినీతి చేయకపోతే చేయిపోయారు, మనకేం పర్లేదు కానీ
మా టైంలో జరిగిన అవినీతిని కూడా బయటకు తీస్తారేమో అనేటువంటి భయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన దారుణంగా ఉంది, అన్యాయంగా ఉంది, అక్రమంగా ఉంది, అవినీతి అది అవినీతిగా ఉంది. ఎక్కడ అవినీతి ఉందండి? నాకు అర్థంగా జే ట్యాక్సా? జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ వేశారా? అరే సిమెంట్ బస్తాల మీద ట్యాక్స్ వసూలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మీకున్న అలవాట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ బస్తాల దగ్గర వసూలు చేశారని, ఇసుక మాఫియాలో ఎమ్మెల్యేలు దోచుకున్నారని, ఒక్క పైసా కూడా దోచుకునేటువంటి కార్యక్రమం ఎమ్మెల్యేలు చేయలేదు అని కూడా ఈ సందర్భంగా నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నా, ధైర్యంగా చెప్పదలుచుకున్నా. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అరే నాకు అర్థం కానా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు వరదొస్తేనట కృష్ణలంక మునిగిపోతుంటే మంత్రులందరూ చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారట, కృష్ణలంక గురించి పట్టించుకోలేదట. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇద్దరూ కలగలుపుకొని చెప్పారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఇంట్లో ఉంటే, అక్రమ కట్టడంలో ఉంటే, ఏ రోజునైనా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడంలో ఉన్నాడు, ఇది తప్పు అని చెప్పే సాహసం ఎందుకు చేయలేదండి మీరు? పవన్ కళ్యాణ్ గారు మా మీద ఇంత మీరు 100 రోజులకే 33 పేజీలు వేశారే, మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఒక పుస్తకం వేశారా? ఒక పేజీ చూపించారా? ఏమిటో ఆయన అంటే అంత తీపి? మేము రైట్ చేసినా కూడా ఎందుకు మా మీద అంత కక్ష? ఏమిటి దీని కారణం? అవినీతి బయటకు రావాలని మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అవినీతి చేయదు. అవినీతి చేసినటువంటి ఎవరినైనా బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము, అదే మీ భయం. ఇవాళ దానికోసం మీరు కంగారు ఎత్తిపోతూ ఉన్నారు. ఇదో పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ఆర్టిస్టులు మొన్నటిదాకా కొంతమంది అరెస్ట్ చేశారు. ఎవరు అంటున్నారు నిజమైన పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అని. ఆయన బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి తరపున అనేటువంటి మాట మీరు ఒకసారి బయటకు వెళ్ళి వినండి, చెప్తారు. కేవలం మీరు మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతో కాదు మాట్లాడవలసింది. బయటకెళ్ళి మీ క్యారెక్టర్ గురించి, మీ పద్ధతి గురించి, మీరు మాట్లాడే మాటల గురించి, మీరు చంద్రబాబు నాయుడు గారి పీడాతృష్టిగా యాక్ట్ చేస్తున్నారనేటువంటి మాట మీ చెవులకు చేరకపోతే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయమని మనం చేస్తున్నాం. అంతేకాదు అన్నీ బయటకు రావాలి. కాంట్రాక్టర్లు ఎవరైతే కమిషన్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని పోషించి ఎక్కువ ఖరీదుల కాంట్రాక్టులు తీసుకున్నారో అన్యాయంగా, అవి బయటకు రావాలి. బయటకు తీసేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మనం చేస్తున్నాం. ఈ చేసే క్రమంలో 4 రోజులు వర్క్లు ఆగిపోవచ్చు. దానికంటే ఆగిపోయింది 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 గందరగోళం అయిపోయింది, అభివృద్ధి అంతా శూన్యం అయిపోయింది అనేటువంటి గావుకేకలు మీరు పెడుతూ ఉంటే మీకు తానా తందాననే పత్రికలు మళ్ళీ ఇంకో గావుకేకలు పెట్టి అభివృద్ధి ఆగిపోయింది, అభివృద్ధి ఆగిపోతుంది, కమిషన్ల కోసమే మేము ఆపాము, కమిషన్ల కోసమే మేము ఆపాము అనేటువంటి మాటలు మాట్లాడి ఒక బ్రాండ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్వచ్ఛంగా, నిజాయితీగా, పారదర్శకంగా పరిపాలన చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు, దుష్టశక్తులు 10 తలకాయలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ వల్ల కాదని మనం చేస్తున్నాం. ఎందుకో తెలుసా? చిత్తశుద్ధిగా ఉన్నాం మేము. ప్రజలు మా ప్రతి అడుగును గమనిస్తున్నారు. మేము చేసే ప్రతి పనిని పారదర్శకంగా చేయాలనే దృక్పథంతో మేము పనిచేస్తున్నాం. అన్నీ బయటకు రావాలి. చివరికి పవన్ కళ్యాణ్ గారి లావాదేవీలు కూడా బయటకు రావాలి. అవేం ఆగడానికి వీల్లేదు. లింగమనేని వారి దగ్గర నుంచి ఎకరం 25 లక్షలకి కొన్నారా? లేకపోతే బ్లాక్ మనీ ఏమైనా ఇచ్చారా? లేక చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు ఒప్పందం మేరకు చవగ్గా ఇచ్చారా? ఈ విషయాలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నింటినీ బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం మేము చేయబోతున్నామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దేన్ని వదిలిపెట్టాం? జరిగిన అవినీతిని వదిలిపెట్టాం. ఇప్పుడు అవినీతి జరగకోకుండా చేసేటటువంటి కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా మేము ముందుకు తీసుకువెళదాం. ఒక చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నటువంటి 100 రోజుల పరిపాలన మీద మీరు అవాకులు చవాకులు పేలి బ్రాండ్ చేయాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించాలని కూడా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నారేమో. మీరు 5 సంవత్సరాలు పరిపాలన, 5 సంవత్సరాలు ఆయన మొదటి పేజీలో రాసుకొచ్చాడు ఆయన చేసినటువంటి గొప్ప. 2014లో చిన్నాభిన్నంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ 2019 కల్లా బ్రహ్మాండంగా చేశాడట. మరి 2014లో చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థని 2019కి బ్రహ్మాండంగా చేస్తే అయ్యా మీకు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు?
ఎందుకు తుక్కుదుగ్గా మిమ్మల్ని ఓడించారు? మీ రాజకీయ వారసులని మీరు ప్రకటించుకున్నటువంటి మీ కుమారుణ్ణి రాజధాని కూతవేటు దూరంలో రాజధానిలో ఎందుకు ఓడించారు? మీ పరిపాలన ఎంత సగ్గా ఉందో మీరంతా మొదటి పేజీలో బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారు. ఎందుకు చెప్పుకొస్తున్నారు? నాకు అది మీ పరిపాలన దౌర్భాగ్యంగా ఉన్నది అని ప్రజలు మూకుమ్మడిగా 5 కోట్ల ప్రజలు మూకుమ్మడిగా సర్టిఫికేట్ ఇచ్చారు. మీ పరిపాలన దౌర్భాగ్యంగా ఉన్నది, అందువల్ల మిమ్మల్ని 151 సీట్లలో తుక్కు తుక్కుగా ఓడిస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలా? బుద్ధి రాకపోగా మా పరిపాలన మీద మీ పరిపాలనలాగా ఉన్నదనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి పుస్తకాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలని అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము దృఢ సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అలా అయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎలా అయిందో మనందరికీ తెలుసు. ఆయన ఓడిపోయాడు, ఆయన పార్టీ తరపు మాత్రం ఒక ఆయన గెలిచాడు. ఆయన ఓడిపోయి ఆయన టికెట్ ఆయన ఇచ్చిన ఆయన గెలిచాడు. పైగా చిత్రమైన విషయం ఏంటంటే ఆయన ఒకసాట కాదు 2 సార్లు పోటీ చేస్తాన్నాడు, 2 సార్లు పంపించాడు ఇంటికి. ఏమి నాకు అర్థం కాదా? మీ సిద్ధాంతాలు బాగుంటే, మీ పద్ధతులు బాగుంటే ప్రజలు మిమ్మల్ని ఇంత నిరాదరణ చేశారు. ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శ చేసుకోవడానికి మీరు ఒక కమిటీని వేసుకొని 33 పేజీలు కాదు 330 పేజీలు తెప్పించుకొని చదువుకొని ఆ తర్వాత అతి బలమైన అతి పారదర్శకంగా అవినీతి రహితంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి అప్పుడు మాట్లాడండి, ఇప్పుడు కాదు. మీరు మాట్లాడవలసింది, మీ మాటలకు విలువ లేదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి టోటల్గా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి, బాగుంటాయి కూడా. చక్కని పరిపాలన అందించేందుకు నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, మంచి ప్రభుత్వాన్ని మంచి పాలనని ప్రజలకు అందిస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా బీజేపీ వాళ్ళు అనలేకపోవటం ఏముంది? వాళ్ళు ఏం పుస్తకం వేసినా నాకు తెలియదు. పుస్తకం వేశారు వాళ్ళు కూడా? నేను వాళ్ళు రాజధానిలో ప్రకటించారు. బీజేపీ అయినా ఎవరైనా మమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అడగండి బీజేపీ వారు ఏమన్నారో చెప్పండి, నేను చెప్తాను సమాధానం. ఆయన పుస్తకం లేదు, ఈ 2 పుస్తకాల గురించి మాట్లాడుతున్నా. ఆయన పుస్తకం వేసుకుంటే నాకు తెలియదు. వాళ్ళు కూడా ఏదైనా ప్రతినో పుస్తకం వేస్తే నాకు ఇవ్వండి, నేను సమాధానం చెప్తాను. లేదా మీరు అడగండి, నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ అయినా జనసేన అయినా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఈ చక్కని ప్రభుత్వాన్ని, ఈ పారదర్శక ప్రభుత్వాన్ని, అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి సూటిగా ఘాటుగా సమాధానం చెప్పడానికి నిరంతరం మేము సిద్ధంగా ఉన్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం. రాజధాని విషయంలో రైతులు ఏ రైతులు ఆందోళనలో ఉన్నారు? సునీల చౌదరి గారు అనే ఒక పెద్ద రైతు ఆందోళనలో ఉన్నాడా? లింగమనేని అనే ఒక పెద్ద రైతు ఆందోళనలో ఉన్నాడా? ఏ రైతులు వీళ్ళందరూ? బాగా పెద్ద రైతులే. ఈ రైతుల ఆందోళన తీర్చవలసిన అవసరం లేదు. చాలామంది రైతులు ఉన్నారు. లోకేష్ రైతు గారు కూడా ఉన్నాడు, ఆయనకి బినామీ రైతులు కొంతమంది ఉన్నారు. ఈ రాజధానిలో రైతుల వేషాల్లో సూట్లేసుకు తిరుగుతున్న మీకున్న పొలాల సంగతి ఎవరికి తెలియదు? మీరు ఆందోళన పడి రైతులు ఆందోళన పడుతున్నారని సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రైతుల వేషంలో ఉండి సూట్లేసుకు తిరుగుతున్న సుజనారావు చౌదరి రైతు, లింగమనేని రైతు, లోకేష్ రైతు కొద్దిగా బాధపడితే వారి బాధను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కన్నా లక్ష్మణ గారు కూడా పాపం సుజనా చౌదరి గారు రైతు గురించి బాధపడుతున్నట్టున్నాడు. సీఎం రైతు గురించి బాధపడుతున్నాడు, సీఎం రమేష్ రైతు గురించి. ఈ రైతుల గురించి ప్రజలెవరూ బాధపడవలసిన అవసరం లేదు. దీనికి మేము సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇంకా లేవా? సరే, ఓకే. ఏంటి? ఓకే ఉంటే మీకేందుకు దాని సంగతి? ఓకే, దాని సంగతి మాట్లాడదు. ఓకే, రైట్.